न केलै भाग्यमु परबन्धुनाकु मी स्वास्थ्यमु निवेच्छु बहु बहुमा ప్రభునందు ప్రియమైనటువంటి సంఘస్థులకును క్రైస్తవ సహోదరులకును యహోవ వాకు అనేటువంటి ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత వార దినీ కూడా దేవుడు మనల్ని సజీవమైన రెక్కల చోట భద్రపరుచుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఎలా గడిచిందో అన్నది మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం గడిపాం రెండు వేల ఇరవై మూడులో అడుగుపెట్టిన తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం యుద్ధాలు జరగడం చూస్తున్నాం అక్కడక్కడ భూకంపాలు జరగడం చూస్తున్నాం సునామీలు జరగడం చూస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉందండి ప్రియుల గుర్తుపెట్టుకోండి ఇంకా ముందు దినాలు ఉన్నాయని అంటే లేవనే చెప్పవచ్చు అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అన్నది ఎవరికి తెలియదండి ప్రభువారి యొక్క ఆధీనంలో ఉంది ఈ రోజు నీతో నాతో మనందరితో ప్రభువారు మాట్లాడేది ఏంటో తెలుసా ఈ ఆధునికమైనటువంటి యుగంలో ఏమి జరగబోతుంది అనంటే భయంకరమైనటువంటి ప్రేమ లేదు సమర్పణ లేదు ఆదరణ లేదు రక్త సంబంధాలు లేవు యోగక్షేమాలు ఎవరికి వారికే కానీ ఒకరి కోసం కోరుకున్నటువంటి వారి లోకంలో లేరు స్వార్థం అనేది భయంకరంగా లోకాన్ని నిలబడి చేస్తుంది ప్రియులారు గుర్తు పెట్టుకోండి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఎంత నీకు ఉందనేది కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనేది ఆదరణ అనేది చాలా అవసరం ఈ ప్రేమ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఈరోజు బైబిల్ సరంగా మనం చూద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులు వేరే తండ్రి ప్రేమ కలిగిన దేవ రక్షకుడ యేసుని నీ కొందనాలు ఈ సాయంకాల వేళలో యేసు క్రైస్తునామలి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ందరం దర్శించు ప్రభు దీని సాగుకునికి నిలబడి ఉండగా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోవచ్చు ఉండగా మీరే నీ నామానికి మహిమద్ధకరంగా ఈ మంటి మంటిఘటాన్ని మీరు మరుగుపరుచుకొని మీరే మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకు క్షమార్థమైనటువంటి విషయాలు నీ వాక్యంలో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మది ప్రేమ అభిషేకం కలుగు చేసి నీ రాకడి కొరకు ప్రతి ఆత్మను సిద్ధము చేయండి మహిమ పొందుకోండి ఏసునామములో మమ్మల్ందరినీ చేతికి అప్పగించుకుంటూ ఏసునామలు అడిగి పొందుకున్నాము స్వామి అమెన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాక్యం నుంచి ఎస్యా గ్రంథము అరవై నాలుగు అధ్యాయము ఎనిమిది వచ్చినా మనం చూద్దామండి యషయా గ్రంథం అరవై నాలుగు ఎనిమిది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట్టమన్ను నీవు మాకు కుమ్మరివాడు స్తోత్రం ప్రిలరా యహోవా నీవే మా తండ్రివి అని బైబిల్ వాక్యంలో స్పష్టంగా ఏషియా ప్రవక్తగా రాసినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంది ఎవరు తండ్రి తండ్రి అంటే ఏంటి తండ్రి అంటే ఎవరు అనేది మనం ఆలోచిస్తే తండ్రి అనగా కన్నవాడు తండ్రి అనగా పోషించేవాడు తండ్రి అనగా జీవిత కాల దినములన్నీ ఎవరినైతే కన్నాడో వారి యొక్క యోగక్షేమాలు కోరి వారి భవిష్యత్తును దిద్దేవాడు తండ్రి రిలరా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తండ్రి అనే మాటకు చాలా అర్థం ఉంది పోషకుడు తండ్రి అంటే రక్షకుడు తండ్రి అంటే నిన్ను కన్నవాడు చివరి వరకు నీ యోగక్షేమములు గూర్చి ఆలోచించేవాడే తండ్రి ఈరోజు ఆ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ మనుషులకు మనుషులు హృదయములు ఉన్నవి ఎవరికి అర్థము కావు కానీ దేవునికి ఒక్కరికి మాత్రమే తెలుసు ఆ దేవుడు ఎవరు అని అన్నది మనం గుర్తించగలిగితే తండ్రి స్వభావము కలిగిన వాడే దేవుడు మనుషులను సృష్టించిన మనుషులను ఆదరించగలిగిన మనసు కలిగిన వాడే దేవుడు మనుషుల యొక్క అవసరతలు పెరిగి అంటే పిల్లల యొక్క అవసరతలు పెరిగి తండ్రి అంత కష్టపడి మీరు కూడా కష్టపడుతున్నారు మీ పిల్లల కోసం పిల్లలు శ్రమ పడుతుండే మీరు చూడలేరు మీ పిల్లలు మీలాగా కష్టపడాలని ఆలోచించరు మీ పిల్లలు యోగక్షేమాలు ఎక్కువగా కోరుకునేవారు మీరు అది స్వార్థమని అని లోకంలో ఎవరండి ఎవరి పిల్లలను వాళ్ళు పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరి పిల్లలను వారి యొక్క యోగక్షేమాలు ఆలోచించవలసిన బాధ్యత ఉంది కాబట్టి అది స్వార్థం కాదు ప్రేమ దానిలో దాగి ఉందండి చాలా మర్మం తండ్రి అనేవాడు పోషణే కాదు ఆదరణకర్తే కాదండి ప్రేమించగలిగిన వాడు చివరి వరకు చెయ్యిపట్టి నడిపించగలిగిన వాడే తండ్రి ఈ లోకంలో మేము కూడా చాలా శ్రమపడ్డాం భయంకరంగా తెలియనాట వాటి కోసం పరిగెట్టాం ఎన్నో రకాలుగా మా జీవితాల్లో కాలాన్ని వృధా చేసుకున్నాం డబ్బును వృధా చేసాం బలాన్ని వృధా చేసాం సమయాన్ని వృధా చేశాం తండ్రి ఎవరు అన్నది మనకు తెలియదండి ఒకనొక రోజున ఎవరో దేవుని యొక్క వాక్యం కూర్చి మాకు చెప్పినప్పుడు ఆ మహిమ కలిగిన తండ్రి ఎవరో మేము తెలుసుకున్నప్పుడు ఆ తండ్రి యొక్కకు వచ్చిన తర్వాత మాకు గొప్ప నెమ్మది కలిగింది ఎలా అంటే ఆయన వాక్యము ద్వారా ఎవరు తల్లిదండ్రులు మన లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అంత ఆదరణతో మాట చెప్పరు కానీ ఆయన నా ఏసే ఖచ్చితంగా నాకు ఆదరణతో కూడిన మాటలు చెప్పాడు ఏంటో తెలుసా నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నేను మాత్రం నేను అన్నాడు ఏంటి తల్లి ఎలా విడుస్తారు తండ్రి ఎలా మర్చిపోతాడు తండ్రి కన్నాడు కదా అని నేను ఆలోచిస్తే ఒకనొక రోజున నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారండి రియల్గా చెప్తున్నాను నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు ఎప్పుడు తెలుసా ఆ ప్రభువారిని అంగీకరించక మునుపు నేను చెప్పే సంగతి నా తల్లిగారు నాకు దూరం అయిపోయిన తర్వాత మా తండ్రి గారు వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమండి ఆమె ద్వారా నాకు తల్లి ఆదరణ దొరకలేదు తల్లి అంటూ ఎలా ఉంటుందో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదండి నిందలేస్తూ ఉండేవాళ్ళు ఒంటరితనం తల్లి ప్రేమ లేదు తండ్రి ఆదరణ లేదు చాలా బాధపడుతూ ఉండేవాడిని ఒకానొక రోజున ఆ తల్లే నా మీద నింద వేసింది కానీ నేను అన్నాను చిన్న వయసు కదండి నాకు తెలియదు నేను చేయలేదు అంటే లేదు అతనే చేశాడని చెప్పి ఆ మాట చెప్పగానే చాలా బాధపడ్డాను అప్పుడప్పుడు నన్ను నా పెద్దమ్మ వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళు చర్చకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ఎందుకో గుర్తొచ్చి ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నాకు తల్లి లేదు తండ్రి లేరు నా తల్లి తండ్రి ఉన్నా కూడా లేనట్లు లెక్క ఇప్పుడు నాకు ఆదరణ ఎవరయ్యా నేను మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువారు నాతో మాట్లాడినాడు తెలుసా నీ తండ్రిని తల్లిని నేనే వారు కనబడి ప్రేమిస్తున్నారు కనబడినా ప్రేమించకపోవచ్చు నీకు కనబడకుండా ప్రేమించే దేవుడు నేనే అని ప్రభు నాతో మాట్లాడారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో నేను చాలా ఆదరణ పొందానండి అప్పటి నుంచి ప్రభు సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను ఒంటరి జీవితం తల్లి ప్రేమ లేదు తండ్రి ఆదరణ లేదు మా నానమ్మగారు నన్ను పెంచుతూ ఉండేవాళ్ళండి ఆ సమయంలో తండ్రి ఆదరణ లేను లేనటువంటి నేను తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క పోషణ ఎలాంటిదో నాకు తెలిసిందండి ఎందుకో తెలుసా నేను ఆ వంటతనంలో అనుభవించినటువంటి అనుభవాల గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి అనుభవాల గురించి తెలుసుకుంటే చాలా చక్కటి అనుభూతి అండి ఎవరు ఆ ప్రేమ నాకు చూపించలేకపోయారు అప్పుడు నేను అన్నాను ప్రభువా నేను బ్రతుకుంటే నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నాను అంటే ప్రభు నాతో మాట్లాడింది తల్లి గర్భములు ఉండగానే నేను నేను ఎన్నిక చేసుకున్నాను నువ్వు నా సావుకుడు కదా అని చెప్పి నాతో మాట్లాడారు ప్రభువారు ఆ మాట్లాడిన దగ్గర నుంచి ప్రభుత్వ సహవాసం చేయటం దేవుని యొక్క దర్శనం చూడటం ముందుకు వెళ్ళటం అనేక మంది సందర్భాల్లో అనేక మంది మనుషులు గూర్చి నేను అన్వేషిస్తూ ఉండేవాడిని ఏంటి ఇలా ఏంటి ఇలా అలా ఉన్నారని అప్పుడు నాకు అర్థమైందంటే తెలుసా దేవుని ప్రేమ వారిలో లేదు నేను దేవుని ప్రేమను వారికి పంచాలి నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను వెళ్ళానండి అనేక మందికి సువార్త చేశాం అనేక మందిని ప్రభువులకు నడిపించడం జరిగింది దేవుని యొక్క పిలుపులోనే ముందుకు వెళుతూ సేవ చేస్తూ ఉండగా అనేక వందల మందికి రక్షణ ఇవ్వటం జరిగింది ప్రియులరా ఈ మంటిఘట్టాన్ని ఎవరు లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిని దేవుడు చూసి తన కుమారుడిగా పిలుచుకొని ఏర్పాటు చేసుకుని తన సేవక ఎన్నిక చేసుకొని నిలబెట్టి ప్రత్యేకమైనటువంటి రోషము కలిగిన వ్యక్తిగా ఈరోజు వాడుకుంటున్నాడంటే కేవలం ఆయన ప్రేమ నిజమైన తండ్రి ఆయనే ఈ లోకంలో నీకు ఉన్న డబ్బు నీకు తండ్రిగా తల్లిగా ఆదరణిస్తే అనుకుంటామేమో నీ బంధువులు నీ స్నేహితులు నీకున్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు నీకు పరిచయమే ఉండొచ్చు నీ స్నేహితులు బంధువులు చాలామంది ఉండొచ్చు లేకుంటే డబ్బున్న వాళ్ళే నీకు పరిచయమే ఉండొచ్చు లేక నీకే ఐశ్వర్యము అంతస్తు ఉండొచ్చు నిరంతరము సుఖభోగములు అనుభవిస్తూ ఉండొచ్చు కానీ నీ మనసులో ఉన్న బాధ నీ ప్రక్క వారికి ఎవరికి తెలియదు అన్నీ నీకున్నాయి కానీ నీకు నెమ్మది లేదు నువ్వు అన్నీ కలిగి ఉన్నావు అన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నావు కానీ నీకు నెమ్మది లేదు కారణమేట తెలుసా నీకు నెమ్మదివ్వగలిగినటువంటి దేవాది దేవుడు నీలోకి రాలా ఆ దేవాది దేవుడి గురించి నువ్వు తెలుసుకోలేదు ఈరోజు బైబుల్ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడే నీ దేవుడై ఉన్నాడు నీ తండ్రి ఉన్నాడు ఆయనే నజరయుడైన నన్ను రక్షించిన యేసు క్రైస్తు ప్రభువారు నువ్వెంత అందగాడువైనా కానీ ఎంతటి ఐశ్వర్యవంతుడు అయినా కానీ ఎంతటి విద్యావేత్తమైనా కానీ నీకు ఎంతటి ఆస్తి అంతస్తులు ఉండొచ్చు లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు పిలిస్తే వంద మందిని వెనకాల తిరిగేవారు రావచ్చు నీ ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరందరూ వెనకాల వస్తారో ఈ ఆపద నుంచి నేను తప్పించుకోగలుగుతాను నాకు ఎదురు అనుకోవచ్చు కానీ ఒకనొక సమయంలో నీ కొరకు ఒక్కరు కూడా నిలబడేవారు ఉండరు ఇది వాస్తవ సత్యం లోకంలో జరుగుతున్న సంగతులు ఒక వ్యక్తి కోసం మీకు చెప్తానండి తల్లిదండ్రులకు కుమారుడు పుట్టాడు అతను పుట్టికి గుడ్డివాడు చిన్ననాటి నుంచి నేత్రాలు కనబడటం లేదు తల్లిదండ్రులు అనుకున్నారు ఈ నేత్రాలు ఖచ్చితంగా ఈ కళ్ళు కనబడతాయి హాస్పిటల్ తీసుకెళ్దామని చూస్తే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ అన్నారట ఇతనికి చిన్నప్పుడు పుట్టినప్పుడు తీసుకొస్తే కళ్ళు వచ్చాయి వచ్చేయి కానీ ఇప్పుడు తీసుకొచ్చారు కదా కళ్ళు రావేక పూర్తిగా జీవితాంతం బ్రతకాల్సిందని అన్నారట ఈ తల్లికి తండ్రికి నిరాశ ఏర్పడింది పూర్తిగా జీవితాంతకాలం గుడ్డివాడు ఉండేవాడు మాకెందుకు అని ఆలోచించి అతను ప్రేమించటం మానేశారు ఇంట్లో పండుకోవటం అనేది ఒప్పుకోకుండా ఇంటి బయటే గుమ్మంలో ఓ చాప దొప్పుడు వేసి బయట పండుకోమనేవాడు చలికాలంలో ఉన్నప్పుడు ఆ భయంకరమైన చలికి దగ్గర ముడుచుకొని ఆ దొప్పుడు కప్పుకొని ఆ చలికి తట్టుకోలేక వణుకుతున్నప్పుడు ఆ వీధి తిరిగే కుక్కలు వచ్చి ఆ పక్కన పండుకునేవి ఏంటి ఎంత వేడిగా ఉందని చూస్తే కుక్కలు సాయంత్రం పూట అన్నం తిని అందరూ కూడా చక్కగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలు తల్లి తండ్రి అందరూ కలిసి చక్కటి రుచికరమైన ఆహారం వండుకొని కూర్చొని కలిసిమెలిసి మాట్లాడుతూ నవ్వుతూ తింటూ ఉంటారు కానీ తనకు భాగ్యం లేదు వారు తినగా మిగిలినటువంటి అన్నం ఏమైతుందో కూర అయిపోతే కనుక పచ్చడి వేసి కొంచెం ఏదైనా చారు వేసి పెట్టేవారు అది చెమలు పట్టేసేదండి అతను తిందామని చెప్పి తీసుకుంటే కళ్ళు కనబడవు కదా కనబడే మనకే ఏమున్నదో తెలియదు అన్నంలో అలాగే తినేస్తాం ఆకలి బాధతో కానీ అతనికి ఏం తెలియదు కళ్ళు కనబడక ఆ కలుపుకొని తినేస్తూ ఉంటుంటే ఆ చీమలు నోరు అందుకుంటే అంటండి ఏర్చుకుంటా కళ్ళను నీళ్ళు పెట్టుకుని నేర్చుకుంటూ చాలా బాధపడుతూ నా తల్లి కూడా నన్ను సరిగ్గా ప్రేమించటం లేదని చాలా బాధపడేవాడు స్నానం కూడా సరిగ్గా చేయించేవాళ్ళు కారు చేయడానికి కళ్ళు కనబడాలి కదండి నీళ్ళు ఎక్కడున్నా వెతుక్కోవాలిగా అలా చాలా కూడా స్నానం చేయకపోతే వాళ్ళు ఒళ్ళంతా తామర వచ్చేసిందండి గోక్కుంటూ దుర్వాసన భయంకరమైనటువంటి చెమట ఈ దుర్వాసనకి భరించలేక అసలు తాను స్నానం చేద్దామంటే నీళ్ళు దొరక్క ఎవరు కూడా తీసుకెళ్లి చేయించేవాళ్ళు లేక ఎప్పుడో నెలకొకసారి స్నానం చేసేవాడట ఎక్కడ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని కూర్చుంటే తన ప్రక్కన ఎవరు కూర్చోలేకపోయేవారట తన సొంత తమ్ముడే తమ్ముడు నన్ను వరకు నడిపించరా కళ్ళు కనబట్టం లేదంటే అనయా అందరూ గుడ్డోడు నడిపిస్తున్నావు గుడ్డోడిని నడిపిస్తున్నావు అని చెప్పి అవమానకరంగా మాట్లాడుతున్నా నేను ప్రక్కన నిలబడలేనురా అన్నాడట తల్లి చూస్తే ఈ విధంగా ప్రేమించలేదు తండ్రి చూస్తే చీ అంటున్నాడు అన్నదమ్ములు చూస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు ఒళ్ళంతా కూడా తామర బయంకరం రోగిస్తే జ్వరం వస్తే ట్యాబ్లెట్ కూడా తెచ్చే దిక్కులేదు అట్లాంటి సమయంలో నాస రెడీ అయినటువంటి ఇప్పుడు మీకు చెప్పిన నా ద్వారా పరిచయం చేసిన యేసు క్రైస్తు ప్రభువారే తనతో సాక్షాత్తు మాట్లాడి తను బాగు చేశాడు ఆరోగ్యం ఇచ్చాడు వాళ్ళ అన్నదమ్ములు తల్లిదండ్రులు అన్నారంట వాళ్ళ తాత మామ అన్నారంట వీడు దేనికి పనికిరాడు కాబట్టి ఏదో నాలుగు పాటలు సినిమా పాటలు నేర్చుకోమను వీధిలో కూర్చున్న పాటలు పాడుకుంటా ఆ నాలుగు రూపాయలు తెచ్చుకుని వాడు గడుపుకుంటాడు ఎందుకంటే ఆ గుడ్డోళ్ళు పోషించడం మీకు పోషించడం మీకు కష్టమైతే కనుక ఆ విధంగా బ్రతుకుతాడులే అని చెప్పి వారు అనటం జరిగింది అలాగనే వాళ్ళ మాట విని చెవులు వినబడుతున్నాయి కదండి ఆ మాటలు విని వెళ్ళి నాలుగు పాటలు నేర్చుకుని వీధిలో కూర్చుని పాటలు పాడుతూ ఉంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా అభిమానించి రూపాయి అర్ధ రూపాయి ఇస్తూ ఉంటాడు ఆ చెల్లరూ చేసుకుని వచ్చి పొద్దున్న టిఫిన్ చేసేవాడట ఏదైనా ఖర్చులకు ఎవరు ఎవరు కదండి ఇక ఆ సమయంలో ప్రభువారు మాట్లాడినటువంటి మాట ప్రకారమే తాను లోబడి ప్రభు సన్ని సన్నిధిలో సరెండర్ అయినప్పుడు దేవుడు బాబు చేసి స్వస్థ చేసి అన్నాడంట నీవు నా కొరకు సాక్షిగా వాడబడతావని అన్నాడంట ప్రభు సన్నిధికి వచ్చాడు ప్రార్థనకు ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన తీసుకెళ్తే ఆడు కూర్చొని అయ్యా నేను ఒక పాట పాడతానని చెప్పి పాట పాడుతూ ఉండే వాళ్ళందరూ కూడా మెచ్చుకొని ఆ పాటలు మరలా మరలా పాడమని వాళ్ళందరూ ఇష్టపడుతూ ఉంటే ఆదివారం పూట సండే చర్చిలో పాటలు పాడేవాడు యేసు ప్రభు పాటలు పాడేవాడు మిగతా రోజుల వీధులు సినిమా పాటలు పాడేవాడు ఒకానొక రోజున తాను అనుకున్నాడంట వ్యర్థమైన జీవితాన్ని మార్చి విధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవుని పాటలు పాడాలి కానీ సినిమా పాటలు కాదని ఆ రోజు నుంచి తన యొక్క గొంతును తన జీవితాన్ని ప్రభు కం అర్పించేసుకొని ప్రభు సన్నిధికి వచ్చి అలాగనే ప్రభు కోసం రాత్రటం మొదలుపెట్టాడు ఈ రోజున ఆ దిక్కు మొక్కు లేనటువంటి తల్లిదండ్రులు ఆదరణ లేనటువంటి తాత మామ ఆదరించినటువంటి లోకస్థులే దుర్వాసన అని చెప్పి ప్రకన కూర్చోలేనటువంటి అందరూ రసహించుకుని ఆమ్రతుకును దేవుడు ఉన్నతమైనటువంటి కృపు వాడుకుంటున్నాడు అది తండ్రి ప్రేమ మీకు పుట్టిన పిల్లలు గుడ్డి వాళ్ళని వదిలేసుకుంటారా కుంటి వాళ్ళని వదిలేసుకుంటారామా మీకు పుట్టినటువంటి పిల్లలు వికలాంగులుగా పుట్టారు మతి మత్తిమతిలో ఇక్కడ పుట్టారో వదులుకుంటారా కడుపులు పెట్టిన దాచుకుంటారు ఎన్ని రోజులు తాను బ్రతుకున్నంత కాలం ఎన్ని దినాలు డెబ్బై కావచ్చు అరవై కావచ్చు మీరు ఎన్ని రోజులు ఉంటారు తనకంటే ముందు వెళ్ళిపోతారు అంటే ఈ లోకములో భావబంధాలు అనుబంధాలు కొంతకాలము ఉంటాయి తెగరింపులైపోతే ఇష్టమైతే ఉంచుకుంటారు లేకపోతే పో అంటారు కానీ నా తండ్రి ప్రేమ చెప్తున్న మాట్లాడు తెలుసా ఏమంటాడు తెలుసా పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప మిమ్ములను విడిచిపోదో అది దేవుని యొక్క ప్రేమ డబ్బైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నేను ప్రేమించే మనుషులు నేను మర్చిపోతారో నీ తల్లిదండ్రులు నేను అవమానిస్తారో అవసరమైతే వదిలేస్తారో వాళ్ళకు ఉపయోగపడితే ప్రేమిస్తారో లేకుంటే వాళ్ళకి కష్టం అనుకుంటే నువ్వు పుట్టలేదని అని అనుకుంటారు చెప్తారు కూడా ఇది శాశ్వతమైన ప్రేమ కాదు శాశ్వతమైన ప్రేమ ఏ సైద ఒక్కడిదే లూయ ఆ శాశ్వతమైన ప్రేమతో ఈరోజు నీతో మాట్లాడేది ఏంటో తెలుసా యహోవా నీవే మా తండ్రివి అను వనాలా ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత అందమంత లోకంలో ఖర్చు పెట్టిన తర్వాత బలమంత లోకంలో ఖర్చు పెట్టిన తర్వాత స్నేహితులు నీకు నీకున్నదంతా ఖర్చు పెట్టిన తర్వాత అంత అయిపోయి మొత్తం అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత టోటల్ తుడిచి తర్వాత అప్పుడు వస్తావా కాదు నీ కాల బలములో ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ఈ వాక్యను వింటున్నటువంటి ప్రియ సహోదరులరా నువ్వు ఏ వయసులో ఉన్నావు నాకు తెలియదు కానీ ప్రభువారి నీతో మాట్లాడే మాటలు తెలుసా నీకున్న బలాన్ని నీ నీకున్న శక్తిని నీకున్నటువంటి అభిషేకమైన దేవుడి కోసం వాడాలా దేవుడు మాట్లాడగలిగినటువంటి వాక్శక్తి నీకు ఇచ్చాడు చక్కటి అందాన్ని ఇచ్చాడు చక్కటి మరి ప్రేమించగలిగిన మనసునిచ్చాడు కానీ అంతట నీవే పాడు చేసుకున్నావు నియంత్ర నువ్వు పాడు చేసుకున్నావు చాలా దినాన్ని బాట ప్రభుత్వ అనేది వెళ్తున్నావు కానీ నీ జీవితంలో నువ్వు ఆలోచించుకునేది నీ శారీరక కోరికలు తీరలేదని నువ్వు అడిగిన ప్రభు ఇవ్వలేదని ప్రభు విడిచిపెట్టావా నీ క్షేమము కోరి నీకేదేవాలో నా దేవునికి అన్నీ తెలుసు అట్లని చెప్పి నువ్వు దేవుని మీద అలిగేవా కుమార్తె కుమారుడా సహోదరుడా సహోదరి మరలా నీతో మాట్లాడి ప్రభువారు పిలుస్తున్న మాట్లాడుతూ తెలుసా ఇదిగో నేను చెప్పుచున్న మాట నువ్వు విన్నట్లయితే యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధనిలో అనేక మంది యేసు ప్రభు అని తెలుసుకోనకనే లోకంలో దారిద్రనే శాపాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈరోజు మరలా ప్రభువాన్ని నీతో మాట్లాడి ప్రేమించి నీతో అనేది ఏంటో తెలుసా నిన్న తండ్రినమ్మా నీ యోగక్షేమాలకు కోరేవాడిని నీవు నా మాట వినడానికి రావండి యాకోబుని అందరూ సహించుకున్నారు తన మామగారు మోసం చేశారు దేవుడు వదిలేడా వట్టి కర్రతో వెళ్ళిన వ్యక్తిని బహుగా దీవించాడు యాకోబు అంతస్తు ఆస్తులు కోరలేదు కానీ తనకు అవసరం అవి దేవుడిచ్చాడు లోకాశలు కోరుకుంటున్నావేమో అవి నీతో ఉండవు కానీ ప్రభువును కోరుకో ప్రభు ప్రేమను కోరు ప్రభు ప్రేమను పంచు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంది చాలా భయంకరమైనటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించగలిగినటువంటిదే ఆయన ప్రేమ అందరూ వదిలేసిన ఆయన వదలలేదు ఎవరు అసహించుకుని నేను అసహించుకోలేదు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ కాలంలో కూడా నేను ప్రేమిస్తున్నాడు ఈ వయసులో కూడా నేను ప్రేమిస్తున్నాడు నిందా వృద్ధాప్యంలోకి వచ్చాను నా వయసు నా పరిస్థితి ఎవరికి నచ్చట్లేదు ఇక నా జీవితం వ్యర్థం అని అనుకుంటున్నావా ప్రిలరా నువ్వు వృద్ధాప్యంలో ఉండవచ్చు నీకంటే ముందు ఉన్న దేవుడు నీ వృద్ధాప్యాన్ని ప్రేమించి నువ్వు నా కుమార్తెవి నా కుమారుడివి ఎవరి చూడకపోయినా ముదిము వచ్చు వరకు నేను ఎత్తుకుని నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడదాడు తెలుసా నేనే నీ తండ్రిని అని అంటున్నాడు ఎందుకు బాధపడుతున్నావు కుమారులు చూడలేదా కుమార్తెలు చూడలేదా సమస్యలన్నీ తలకెక్కాయ చాలా భయంకరంగా బాధపడుతున్నావా ఎందుకని బాధపడొద్దమా దయచేసి నిన్ను ప్రేమించే తండ్రి ఒకే మాట చెప్తున్నాడు ఆయన మాట మార్చేవాడు కాడు సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మార్చుకునేవాడు కాడో ఎప్పటికీ నీ ఒకే మాట కలిగిన వాడే నా దేవుడు ఆయన అంటున్నాడు వృద్ధాప్యములో కూడా నేను ప్రేమించేవాడను చంకనెత్తుకుంటానంట ఏ సహోదరులారా నీ తల్లిదండ్రులే నీకు బరువయ్యారా నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించటం లేదా చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి పెద్దవారిని చేసి ఏమండి నీ యోగక్షేమాలు నీ భార నీ బరువును మోసి నా కుమారుడు గొప్పగా ఉండాలని కోరుకున్నారే ఆ తల్లిదండ్రులు మర్చిపోతున్నావా తల్లిదండ్రులు దూషించు వారి యొక్క దీపం అంట గాలి లారిపోతుందంట నీకు యోగక్షేమాలు తెలియజేసేవారు ఎవరు తెలుసా నీ తల్లిదండ్రులే ఆ ఏసయ్య ప్రేమ నీ తల్లిదండ్రులు ఉంది తల్లిదండ్రులు గౌరవించు ప్రేమించు వారి కొరకు ప్రార్థన చేయి ప్రేమని తల్లిదండ్రులరా మీ పిల్లల్ని బట్టి బాధపడుతున్నారా మీ పిల్లలు చెడిపోయారు అనుకుంటున్నారా మీ పిల్లలు మీ మాట వినట్లేదు అనుకుంటున్నారా దేవుని చేతికి అప్పగించండి అన్ని చేయగలిగిన సమర్థుడైనా సర్వశక్తిమంతుడైనా సర్వోన్నతుడైన దేవుని చేతికి అప్పగించండి ఆయన చేయగలిగిన కార్యాలు ఎవరో చేయలేరో ఆయన చేయగలడు ఎస్ నా జీవితంలో అద్భుతాలు చేశాడు అందరూ అసహించుకున్న ప్రేమించాడు ఏమి లేకపోయినా ఆదరించాడు అందరూ దూరం అయిపోయి నేను ఉన్నానన్నాడు అన్నాడు చెడిపోయిన పరిస్థితుల్లో నన్ను పెంచిన మా అమ్మ బాధపడింది వీడేమైపోతాడేమనని కానీ నేను ఏమీ మునిపే నా దేవుడు తన వాణిగా చేసుకుని తన కృపలు క్షేమంగా నిలబెట్టి అనేక మంది క్షేమం కొరకు ప్రార్థించే వ్యక్తిగా చేశాడు నీ పిల్లలు కూడా అనేక మంది క్షేమం కొరకు ఉపయోగపడే సాధనాలుగా దేవుడు చేయబోతున్నాడు ఇది ప్రవచనం అనుకోండి నీ పిల్లల కోసం బాధపడద్దు పిల్లల పిల్లరా ప్రార్థన చేయి మౌకాళుని ప్రభుత్ చేతకి అప్పగించు ఒక దినాన నీ పిల్లల్ని గొప్ప స్థితిలో స్థాయిలో దేవుడు జీవించే హెచ్చించే కాలం ఒకటి ఉంది అప్పటి వరకు ఓర్పు పట్టి ప్రార్థన వచ్చే ఎంతో మంది భక్తులు దేశం కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు దేశభక్తులు వాళ్ళు ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి భక్తులైనటువంటి వారు కూడా ఉన్నారు బైబుల్ గ్రంథంలో ఉన్నారు బయట ఈ లోకంలో ఉన్నారు వారందరూ కూడా అంతగా దేవుని కొరకు వాడబడే సాధనాలు ఉండడానికి కారణం మీరు తెలుసా వెనకాల ఉన్న తన తల్లిదండ్రులు ప్రార్థన మీరు చేయండి ప్రార్థన మీ కుటుంబంలో సరిగ్గా స్థితిగతులు సరిగా లేవా నీ తల్లిదండ్రులు అస మరి యొక్క బంధుమిత్రులు అసహించుకుంటున్నారా స్నేహితులు అసహించుకుంటున్నారా చూడండి మీకున్న రక్త సంబంధులు మాకు సరిపడరు మా కాలు గోరు కూడా మీరు పని చేయరు అని అంటున్నారా బాధపడకండి అమ్మా వారిని నిన్ను అందరిని చేసింది ఏ సయ్యనే వారు అసహించుకోవచ్చు కానీ శాశ్వతంగా నిన్ను ప్రేమించే దేవుడు అసహించుకోడు నా దేవుడు ప్రేమ కలిగినవాడు నా దేవుడు కృప కలిగిన వాడు ఆ దేవుని అందులో విశ్వాసం ఉంచగలిగితే ఆఖరి వరకు నేను కాపాడి నేను ఎక్కడైతే అసహించుకున్నారో ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే ఏమీ లేని పరిస్థితుల్లో నీ చీవమైన స్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితిలో అదే స్థలంలో దేవుడు గొప్పగా నిన్ను హెచ్చించి ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలకి ఎక్కిస్తాడు నేను అసహించుకుని దూషించిన అందరూ కూడా ఒకనొక రోజు నీ దగ్గరకు వచ్చి అమ్మా అయ్యా నిన్ను ఇలా అన్నాం క్షమించండి తెలియకనే మేము తెలియకనన్నామని చెప్పి వారే వచ్చి క్షమాపణ కోరుకుని నీవు నజరేయడని యేసును కలిగిన నీవు నమ్మకమైన బిడ్డవో అదృష్టవంతుడివి ధన్యుడు అని అంటారు ఆ ధన్యతను పొందుకోవాలంటే నీకొక నిరీక్షణ నీకొక విశ్వాసం ప్రభు మీద ఆధారపడగలిగిన మనస్సు పాపము చేయని హృదయం పవిత్రంగా బ్రతగలిగిన జీవితం నీకు గనక ఉంటే లేకపోతే ప్రభు ఈ ఈరోజు ఇస్తాడు కానీ మనస్తాపం చెంది మనసులు నెమ్మది లేక గలిబిలితో ప్రార్థన చేయలేను ప్రభు నేను ప్రభుత్వం గడపలేను ఇన్ని సమస్యలు ఎలా అనుకుంటున్నామేమో దయచేసి ఏ విషయంలో కూడా అనార్థంగా ఆలోచించుకో ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చగలిగిన వాడు నా దేవుడు లేని చోట ఉన్న వాటిగా పిలవగలిగిన వాడు నా దేవుడు ఎవరు ఏమి చేయలేరు ఈ కార్యం జరగదు ఎంతటితో లాస్ట్ అంటారు కానీ ఆఖరి లాస్ట్ అని ఫుల్ స్టాప్ పెట్టిన అక్కడి నుంచే మరలా ప్రారంభమవుతుంది ఇంకా ఉంది అని చెప్పగలిగినవాడు నా దేవుడు ఆయన పేరేంటి తెలుసా నాజరయ్యుడైన యేసు అమెన్ ప్రియులరా ఆ ప్రభువారి అరి నేను విశ్వాసం ఉంచాను మీరు కూడా విశ్వాసం ఉంచండి నేటికి ఇరవై రెండు సంవత్సరాల బట్టి దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్యలో ఉన్నా లేకపోయినా ఎవరి వైపు మేము చూడలేదండి పులిని చూసి పులి వాత పెట్టుకున్నట్లుగా ఎవరు మేము చూడలేదు మా ఇచ్చినటువంటి ఆధిక్యత మేరకు అధికార మేరకు కృప మేరకు కొనసాగుతున్నాం ఇదే కృప ఆఖరి వరకు కొనసాగించాలని ప్రభు కోసం ఆఖరి క్షణం వరకు నమ్మకంగా కష్టపడి శ్రమించాలని ఆశపడుతున్నాం మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రియులరా ఇప్పుడు చదవబడినటువంటి వాక్యం యహోవా నీవే మా తండ్రివి ఆయన పరమకుమరి ఆయన చేతిలో మన మట్టి కుండలము మట్టి వస్తువులం ఏ విధముగా మట్టి ముత్తగా ఉన్నట్టు మనలను దేవుడు ఏ రూపకంగా చేసుకోవచ్చు ఏ విధంగాన వాడుకోవచ్చు కానీ నీకున్న పరిస్థితిని ప్రభు ముందు పెట్టు ప్రభువైపు చూడు దావిదంటున్నాడు ఆకాశం ఆకాశమందున ఉండగా భూమి అందు నాకేమీ అవసరం లేదంటున్నాడు ఆయన ఎవరో తెలుసా ఒట్టి మనిషి కాదు సామాన్యుడు కాదు మహారాజు ఆ మహారాజే ఆ మాట అనగలిగాడంటే నీవు నేను అనటం అనేది గొప్పతనమేం కాదు కాబట్టి ప్రభువారు మరి భక్తులైనటువంటి వారు బైబుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రభుని ఎందు నమ్మకమైనటువంటి మనస్తత్వం ఎలా కొనసాగలిగారు ఎలా జీవించబడగలిగారు నువ్వు చూస్తున్నావు చదువుతున్నావు దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా హెచ్చించే కాలం ఒకటి ఉంది దానికోసం కనిపెడదాం దానికోసం కనిపెడదాం దిగులు బాధ ఆవేదన ప్రక్క పెడదాం అమ్మా ప్రేమించగలిగిన ఆదరించగలిగిన కార్యములు చేయగలిగిన మహిమ కలిగిన ప్రభుడైనా అందరూ త్రోసివేసిన ఆదరించి తన హస్తముల రెక్కల చోటలో భద్రపరచుకోగలిగిన ఆ దేవుని వైపు చూద్దాం అదేమో నేను చూద్దాం ప్రియులరా ఈ వాక్యాన్ని విన్న మీరు మీ జీవితాల్లో ఎవరి మీద ఆధారపడ్డారు ఈరోజు ఆలోచన చేసుకోండి లోకం మీద ఆధారపడ్డావు ఏమీ దొరకలా మనుషుల మీద ఆధారపడ్డావు ఏమీ దొరకలా స్నేహితుల మీద ఆధారపడ్డావు ఏమి దొరకలా రక్త సంబంధాల మీద ఆధారపడ్డావు ఏమి దొరకలా ఈరోజు ప్రభు మీద ఆధారపడు ఏమి దొరుకుతుందనో చూస్తావు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆదరించగలిగిన తండ్రి కంటే ఎక్కువ మనసు కలిగిన వాడు తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఆయన ఈరోజు నీతో మొకసూటిగా మాట్లాడుచున్నాడు ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాదేవుడా సృష్టికర్తమైన ప్రభువానికి కొందనాలు మహోన్నతుడా సర్వశక్తి మంతుడానికి కొందనాలు ఆశ్చర్యకరుడా మహిమ కలిగిన మహా తండ్రి జీవము కలిగినే సో నీ బంగారు పాదములకు వందనాలు మాట్లాడే దేవుడవు నీవో మాట్లాడే దేవుడవు ఆదరణ లేని జీవితాలకు ఆదరణ ఇచ్చేవాడు ప్రేమ కరువైన జీవితాలకు ప్రేమను పంచేవాడు ఈ లోకపు ప్రేమ ఒకనాడు 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 విడిచిపెట్టేస్తుంది శాశ్వతము కాదు కొంతకాలం తర్వాత అయ్యా మాసిపోతుంది మరుగైపోతుంది కానీ నీ ప్రేమ శాశ్వతమైనది నిలకడగా ఉండేది కోరికలు కోరేది కాదు డమ్మముగా ప్రవర్తించేది కాదు స్వార్థమైనటువంటిది కాదు నిలకడగా నిలిచి శాశ్వతమైన ప్రేమది ఆ ప్రేమ ఆదరణ తండ్రిగా మాకు పంచే దేవుడు నీవే భక్తులు అయిన వారికి ఏ విధంగా పంచావో పిలిచిన మాకు ఏ విధంగా పంచావో లోకములో లేని ప్రేమని ఏ విధంగా కనపరిచావో ఈ టీవీ ప్రభు ఈ మెసేజ్ వింటున్న వారందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థితిలో ఉన్నా నీకు తెలుసు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి వ్యాధి నుండి బలహీనత నుండి అయా ఈ లోకంలో చిక్కుల నుండి సమస్యల నుండి అప్పుల నుంచి ఆవేదన నుంచి ప్రతి బలహీనత నుంచి ఏ సునాములు ఇప్పుడే విడుదల పొందుగాక ఇప్పుడు విడుదల పొందగా ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు దొరక్క పోషణ జరక్క కుటుంబం దరిద్రం కుటుంబ శాపం అందరూ బాగానే ఉన్న ఏంటి మా పరిస్థితిని మనస్థాపన చెంది మరణానికి చెరువుగుండి గుండి మా బ్రతుకులు ఏమైపోతాయో అని అనుకునే వారి జీవితాల్లో ప్రేమించే దేవుడు రోజు నువ్వు దొరకేవని నమ్మి నీ పాదములు చెంత ప్రార్థిస్తున్నారయ్యా ప్రార్థన చేస్తున్న అందరి జీవితాలకు మీరు వెళ్ళండి ప్రతి కుటుంబాలకు మీరు వెళ్ళండి అందరి బ్రతుకులను మీరు ఆదరించండి అందరినీ మీరు ఆశీర్వదించండి వారు ఏ పరిస్థితులు ఏం కోరుతున్నారో వారు ఏ పరిస్థితులు ఏమేమి నీకు తెలుసు అన్ని ఇవ్వగలిగిన వాడు నీవే మనుషులు మాటేస్తారు తప్పుతారు ఎవరు ఏమి చేయలేరు కానీ అన్ని చేయగలిగిన దేవుడు అయిన నీ వైపు చూస్తూ నీ నామని మహిమపరిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి నన్ను ఎలా చేర్చుకున్నావు వారిని కూడా అలా చేర్చుకో మహిమ పొందుకుని ఆయన సంపూర్ణమైన కార్యము జరిగించు ఏ సునామములు అడిగి వేడి పొందుకున్నామ స్వామి అమెన్ ప్రియమైనటువంటి సహోదరులరా ప్రియ స్నేహితులరా సంఘస్తులారా ప్రియమైనటువంటి ఆత్మీ బిడలారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదే యహో వాకు అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పరిచయం కొనసాగిస్తూ ప్రభుని యొక్క సేవలో ముందుకు వెళ్తున్నాం మందిర ఆవరణం లేక ఒక రూమ్ తీసుకుని దానిలోనే చాలా కాలాన్ని బట్టి మరి ముందు కొనసాగుతున్నాం ఆరాధన జరుగుతుంది మీరు ఈ ప్రోగ్రాంలో చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా మందిర విషయంలో పరిచయ విషయంలో పరిచయ అభివృద్ధి విషయంలో ప్రార్థన చేయండి ముఖ్యంగా మీరు ఏ సమస్యలో ఉన్నా మా కొరకు ఖచ్చితంగా గుర్తు చేసుకొని మీ సమస్యలు విషయంలో ప్రార్థన చేయడానికి మేము మా సంఘస్థులు మా రెడీగా ఉన్నాం కాబట్టి ముందుగా ఆ టీవీ స్క్రోలర్లో వస్తున్నటువంటి ఆ స్క్రోలింగ్ వస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి జాగ్రత్త చూసి ఆ రాసుకొని మీరు ఏ టైంలో ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా మేము ఎత్తుతాం మీకోసం ప్రార్థన చేస్తాం సమస్యను దాచుకోవద్దు మీ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుందండి అనేది ఖచ్చితంగా పరిష్కారం కోసం వెతకాలి ఆ పరిష్కారమే నజరుడని యేసు ఫోన్ చేయండి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం ప్రతి సోమవారం మరి సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ప్రతి సోమవారం ఎనిమిదిన్నర గంటలకు ఈ ప్రోగ్రాం వస్తుంది అందరూ వీక్షిస్తూ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మరి మన సంతృప్తి మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ప్రభు చేతికి మిమ్మల్ని అప్పగిస్తూ మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని ముగిస్తున్నాం మీ అందరి హృదయపూర్వక వందనాలు